వైసీపీ ఎన్నికల ముందు పేదలందరికీ ఉచితంగా పట్టాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఏలూరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో 10,000 నుండి 40,000 రూపాయలు కట్టాలని ప్రభుత్వం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులతో ఒత్తిడి చేస్తుందని అన్నారు. దీనితో పేద ప్రజలు పట్టాల కోసం అప్పులు పాలవుతున్నారని అన్నారు. కాబట్టి ఓటీఎస్ ను రద్దు చేసి ప్రజలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హెచ్చరించారు. ఆయన తట్ట పొట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు హైదరాబాద్. తప్పేం లేదు పాపం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగిలేసే విధంగా వ్యవహరిస్తా ఉంది. ఎన్నికల్లో ఉచితంగా మేము రిజిస్ట్రేషన్ చేసి పట్టాలిస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. ఈరోజు వన్ సైడ్ సెటిల్మెంట్ పేరుతో ప్రజల్ని 10,000 నుంచి 40,000 రూపాయల రూపున కట్టమని చెప్తా ఉంది. కరోనా వల్ల 2 సంవత్సరాల నుంచి ప్రజానీకానికి ఆదాయం లేక పనులు కోల్పోయినటువంటి ఆర్థిక ఇబ్బందితో సతమతవుతున్న ప్రజానీకం ఏ విధంగా ఈరోజు 1,000 రూపాయలు కడతారనేసి మేము ప్రతిపక్షాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అది కట్టాలంటూ కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ అనేక ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళకున్న అధికార యంత్రాంగంతో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ప్రజానీకం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేసి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఐక్యంగా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను తిప్పికొడతాం. గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఎలక్షన్లప్పుడు ఎటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజున ఓటీఎస్ అనే పథకం పెట్టి మరి మహిళలందరి మీద కూడా భారం వేయటం ఏంటనేది అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి 1983 నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మరి ఉచితంగా ఇల్లివ్వటం జరిగింది. మరి ఈ రోజున వన్ సైడ్ సెటిల్మెంట్ అని చెప్తూ 10,000 రూపాయలు 20,000 రూపాయలు 40,000 రూపాయలు ఈ ప్రభుత్వం కట్టమని చెప్పి మరి ప్రజల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తుంది అనేది మనం అందరం కూడా చెప్తున్నాం. పేరుకి ప్రకటనల మటుకు ఇది ఏమీ లేదు, ఆప్షన్ అనేది మీరు ఏదైనా ఉంది అని అంటే మీకు ఇష్టమైతే కట్టండి అని చెప్తున్నారు. తప్పితే అది లేకోకుండా వాళ్ళ వాలంటీర్ల మీద కానీ అలాగే విఆర్ఓలు కానీ అధికారులు కానీ వాళ్ళకు ఒక టార్గెట్లు పెట్టి వీళ్ళ మీద ఏ విధంగా అనేది వసూలు చేస్తున్నది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి అలాగే ఈ పండగ సందర్భాల్లో క్రిస్మస్ జరుపుకోవాలన్నా జనవరి 1 జరుపుకోవాలన్నా అలాగే సంక్రాంతి జరుపుకోవాలన్నా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఇవాళ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలి. వాళ్ళు ఎవరైనా కట్టించుకోవడానికి ఇష్టపూర్వకంగా వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే కట్టించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మరి ప్రతిపక్షాలంతా కూడా ఈ రోజున అందరం కూడా ఐక్యతగా ఈ ఓటీఎస్ మీద ఈ విధంగా ప్రజలందరూ కూడా వాళ్ళ మనోభావాలన్నీ కూడా మేము గత 15 రోజుల నుంచి కూడా ఏలూరంతా తిరిగి వాళ్ళ మనోభావాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ రద్దు చేయాలి, మీ అందరికీ కూడా మా సహకారం ఉంటుందని చెప్పాం. వాళ్ళకి పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా ప్రజల మీద పడే భారాన్ని రద్దు చేయాలని, అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిందో మరి ఆ మోసపూరిత హామీల నుంచి ప్రజల్ని కాపాడవలసిన బాధ్యతను తీసుకుని ఈ ప్రభుత్వం ఈ ఇళ్లన్నీ కూడా ఉచితంగా చేయించాలని మా తెలుగుదేశం పార్టీ